హాయ్ అండి, వెల్కమ్ టు శ్వేతకృష్ణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి మిరియాల రసం అండి. దాన్ని మిరియాల చారు అని కూడా అంటారు. ఈ మధ్యన వర్షాలు పడి కొంచెం వాతావరణం అనేది మార్పు చెందిందండి. నాకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి ఈ మధ్యన వాయిస్ ఓవర్ కూడా ఇవ్వట్లేదు. పైగా ఏంటంటే ఇది జీర్ణ వ్యవస్థను కూడా బాగా కరెక్ట్గా చేస్తుందండి. సో ఈ మిరియాల రసం అనేది ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇందుకోసం నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఇలా తీసి శుభ్రంగా కడిగి నానపెట్టి పెట్టుకుంటున్నానండి. ఇది ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది. సో తర్వాత ఇప్పుడు మనం మిరియాల రసం పౌడర్ చేయడానికి, అంటే రసం పౌడర్ నేను ఎప్పుడు అప్పటికప్పుడు చేసుకుంటానండి. ముందుగా చేసి డబ్బాలో స్టోర్ చేయను. సో చూడండి, వాటి కోసం 1.5 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెబ్బల కరివేపాకు, అలాగే 1 వెల్లుల్లి గడ్డ మొత్తం తీసుకున్నానండి. ఇవేనండి నేను మిరియాల అంటే రసం పౌడర్కి నేను తీసుకునే పదార్థాలు. ఇప్పుడు మీరు మిక్సీ జార్ అయినా తీసుకోండి, లేదంటే ఇలా రోల్ ఉంటే రోల్ తీసుకోండి. నేనైతే రోట్లో చేసుకుంటున్నాను అండి. ఈ రోట్లోకి నేను తీసుకునే 1.5 స్పూన్ మిరియాలు అన్నీ కూడా వేసేసి చక్కగా కాస్త బరగ్గా పౌడర్ చేసుకోవాలండి. మరీ పేస్ ఫైన్ పౌడర్ వద్దండి, కాస్త బరగ్గా ఉంటే సరిపోతుంది ఈ విధంగా. సో దీని తర్వాత ఏంటంటే మనం జీలకర్ర కూడా వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే సక్రంగా మెదగవండి, అందుకని ఒక్కొక్కటిగా చెప్తున్నాను. ఇప్పుడు జీలకర్ర వేసి ఇది కూడా కాస్త నలగాలండి. ఈ జీలకర్ర కూడా ఇది కాస్త నలిగి ఆ మిరియాల్లో కలిసిపోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిసిన తర్వాత ఈ వెల్లుల్లి గడ్డ మొత్తం కూడా వేసుకోవాలండి. ఈ తెల్లగడ్డ మొత్తం కూడా వేసేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలాగా. తర్వాత మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా కలిసిపోయేలాగా దంచుకోవాలండి. సో మీకు ఇలా వస్తే సరిపోతుందండి, కాస్త కచ్చపచ్చగా మరీ పేస్ట్లా కాకుండా ఇలాగ పొడి పొడిగా వస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా దంచుకుంటే ఇప్పుడు ఇదంతా కూడా పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ 15 నిమిషాల క్రితం నానపెట్టుకున్న చింతపండుని వచ్చి చక్కగా నీళ్ళల్లో మనం పిసికి వాటర్ అనేది తీసుకోవాలండి. చింతపండు పులుసు అనేది తీసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మీరు పెట్టే రసం ఎంతవరకు ఎంతమందికి కావాలనేది దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇలాగా పులుసు అంతా తీసి పెట్టేసుకొని దీంట్లో మనం ఇప్పుడు కొన్ని పదార్థాలు అనేది వేస్తామండి. చూడండి, ఇందుకోసం నేను వచ్చి 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను, అలాగే కాస్త కొత్తిమీర, అలాగే 1 స్పూను రాళ్ల ఉప్పు. ఉప్పు అనేది మీరు తర్వాత అన్నీ పిసికి అన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు, ఈ కొత్తిమీర, ఈ రాళ్ల ఉప్పు అన్నీ వేసి చక్కగా ఈ పులుసులోకి మనం పిసకాలండి చేత్తో. ఈ ఉడకబెట్టేది ఏమి ఉండదండి, ఇలా చేత్తో మెత్తగా మనం అంటే ఆ గుజ్జంతా కూడా ఆ పులుసులోకి దిగేలాగా పెద్ద పెద్ద ముక్కలు అందుకే కోసుకుంది. ఆ ముక్కల్ని పట్టుకుని ఇలా చేతి వేళ్లతో మీరు ఇలా మెదిపితే ఆ గుజ్జంతా దిగుద్దండి. చూడండి, సో నేను మొత్తం కూడా ఇలాగ మెదిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు అదే గిన్నెని పొయ్యి మీద పెట్టి మనం రసం అనేది తయారు చేస్తామండి. చూడండి, దీనికోసం నేను 1 స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకున్నానండి. ఆయిల్ కూడా మీకు ఎక్కువ పట్టదు, జస్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాస్త కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. అవి చిటపట్టలు ఆడిన తర్వాత 3 ఎండుమిర్చి చీలికలు వేసుకోవాలండి. చూడండి, నేను ఎండుమిర్చి తీసుకున్నాను 3, ఎందుకంటే మిరియాలు 1.5 స్పూను, 1 వెల్లుల్లిగడ్డ మొత్తం వేసుకుంటున్నాను. అవి 2 బాగా ఘాటుంటాయి. అలాగే 3 ఎండుమిరపకాయలు సరిపోతాయండి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు పొడి వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ ఇంగు అండి. ఇంగు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ ఇంగు వేస్తే చాలా మంచిది. అలాగే 1 రెబ్బ కరివేపాకు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, మంచి స్మెల్ వస్తుంది మీకు ఇవి వేగిన తర్వాత. ఈ టైంలో ఏంటంటే మనం ఆల్రెడీ దంచిపెట్టుకున్న రసం పౌడర్ అంతా కూడా వేసేసుకొని చక్కగా 1-2 నిమిషాలు ఇవన్నీ కూడా రోస్ట్ అయ్యేలా చేసుకోవాలండి. ఇది వేగింది అని తెలియడానికి ఏంటంటే రంగు మారుద్దండి, కాస్త కలర్ అనేది మారుతుంది, అప్పుడు ఇది వేగినట్టు తెలుస్తుంది. అలాగే స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది మీకు, రసం పొడి స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఆ పులుసు, చింతపండు పులుసులో టమాటా అవన్నీ వేసాం కదా, అదంతా కూడా పోసేసుకోవాలండి. పోసేసుకొని మీరు ఎంతమందికి పెడుతున్నారో దాన్ని బట్టి ముందే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో మీరు కాస్త సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలండి. సాల్ట్ చెక్ చేసుకొని ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మసలనివ్వాలండి. ఇలా బాగా మరిగితే మీకు మంచి వాసన వస్తుందండి, మిరియాల ఘాటు అనేది మీకు బాగా తగులుతుంది. మన రసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దించే ముందు ఏంటంటే మరీ ఘాటు ఎక్కువ ఉందనుకోండి, ఇలా 1/2 స్పూన్ బెల్లం తురుము అనేది వేసుకోండి, లేదా 1/2 స్పూన్ చక్కెర వేసుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది. నేను కంపల్సరీ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బెల్లం వేస్తున్నాను. మరీ ఘాటు ఎక్కువ అనిపిస్తే ఇలా బెల్లం యాడ్ చేసుకోండి, బెల్లం కూడా మంచిదే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో అంతేనండి, మన మిరియాల రసం అనేది రెడీ అయిపోయింది. ఇది డైజెషన్కి ప్లస్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటి వాటివి ఏమన్నా కూడా చక్కగా నాన్ వెజ్ చేసినప్పుడు ఇలా ఇది పెట్టుకొని తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సో చూడండి, మన మిరియాల రసం అనేది రెడీ అయిపోయింది. ఇది వేరే వేరే ప్లేసెస్లో వేరే పేర్లతో పిలుస్తారు, మిరియాల చారు అని కూడా పిలుస్తారు, లేదా టమాటా రసం అని పిలుస్తారు. మేము మిరియాల క్వాంటిటీ ఎక్కువ వేసాం కాబట్టి మిరియాల రసం అంటామండి. సో అంతేనండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.